రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు ఉపాధ్యాయ పోరాట సంఘాల కమిటీ ఆధ్వర్యంలో 317 జీవో రద్దు చేయాలని నిరసన చేపట్టారు. 317 జీవో ద్వారా నష్టపోయి ఇతర జిల్లాలకు కేటాయించబడిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు స్థానిక జిల్లా కేటాయించాలని, పరస్పర బదిలీలకు అనుమతి ఇవ్వాలని, భార్య భర్తలను ఒకే జిల్లాకు కేటాయించాలని పలు డిమాండ్లతో ఆందోళన నిర్వహించారు. తరచుతూ కొనే ప్రయత్నం చేసినారు. ఒక్క కరీంనగర్ 4 జోన్లుగా విడిపోయింది. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క జోన్లకు వెళ్ళిపోయారు. కాళేశ్వరం జోన్ అంటూ, భద్రాద్రి జోన్ అంటూ, ఇటు బాసర జోన్ అంటూ, ఇటు రాజన్న జోన్, ఇన్ని జోన్లు ముక్కలు అయిపోయిన తర్వాత ఉపాధ్యాయుడు తిరిగి తన జోన్లోకి ఎప్పుడు వస్తాడు, తన జిల్లాలోకి ఎప్పుడు వస్తాడు? మరి రిటైర్మెంట్ దాకా కూడా తనకు పుట్టిన పిల్లలు వేరే జోన్లో ఉండడం, వేరే డిస్టిక్లో ఉండడం, స్థానికత కోల్పోవడం, ఇది ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పటికైనా చేసిన తప్పును తెలుసుకొని స్థానికతకు ముందు ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాత సీనియారిటీ తీసుకోవాలి. కానీ చేసినామని చెప్పి మమ అనిపిస్తే ఇప్పుడున్నటువంటి 90% ఉపాధ్యాయులు అయితే సంతోషంగా లేరు. పోయిన వాళ్ళు కూడా, హెడ్ క్వార్టర్లో ఉన్న వాళ్ళు కూడా స్థానికులు కానే కాదు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో ఖచ్చితంగా మళ్ళీ పునరాలోచన చేయాలి. మరి ఉద్యోగస్తులకు సహకరించాలి ప్రభుత్వం, ప్రభుత్వమే కాదు మళ్ళీ ఆలోచన చేసి అందరినీ స్థానికత ఆధారంగా రీవిభజన చేయాలని, పునర్విభజన చేయాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటే ప్రభుత్వం తప్పు చేసినట్టు కాదు, ఉద్యోగులకు హెల్ప్ చేసినట్టు అవుతుంది తప్ప ఏదో మంగుపట్టు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా చేసింది చేసినారు, కానీ తప్పు తెలుసుకొని మళ్ళీ పునర్విభజన చేయాలి, స్థానికత ఆధారంగా చేయాలి, దాని తర్వాత సీనియారిటీని పరిగణించాలని మేము యూఎస్పీసీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం దిగి రాకపోతే ఫిబ్రవరి 5వ తారీఖున మరి హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కోసం కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుంది. దీంట్లో ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా యూఎస్పీసీ తరఫున పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు 33 జిల్లా కేంద్రాలు నిర్వహిస్తున్నాం. రేపు హైదరాబాద్లో జరిగే ధర్నాకు మాత్రం